ద్వారాల్ని బట్టి ఇంటికి సంబంధించిన వాస్తు ఆ యజమాని మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తలుపులు. తలుపులు ఉత్తర ద్వారాన్ని మూసేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఖర్చులు పెరుగుతాయి. ఉత్తర ద్వారాన్ని మూయడం అంటే చాలామందికి రెండు ద్వారాలు ఉంటాయి, సింహద్వారం ఒకటి, అలాగే పడమర వాకిలు ఒకటి. ముఖ్యంగా ఉత్తర ద్వారాన్ని మూసేయడం వల్ల ఖర్చులు అనేది పెరుగుతాయి. ఉత్తరం అనేది మామూలుగా మనం ఏం చెప్తాం, కుబేర స్థానంగా చెప్తాం. కుబేర స్థానాన్ని మనం ఎటువంటి గాలి వెలుతురు తగలకుండా అలా మూసివేయడం వల్ల కుబేరుడు ఆ స్థానంలో నివసించడానికి అవుతుందా అంటే కాదు, పైపెచ్చు ఖర్చులు పెరిగిపోతాయి. ఈశాన్యానికి బదులుగా తలుపు పెట్టాలి, అలాగే సింగిల్ డోర్ అస్సలు పెట్టకూడదు. సింహద్వారం తూర్పు అనేది ఈశాన్యంలో అస్సలు ఉండకూడదు అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. కాబట్టి ఈశాన్యంలో మీరు పెట్టేటువంటి కిటికీ కావచ్చు, తలుపు కావచ్చు, వాటికి బదులుగా మీరు పెట్టే సింగిల్ డోర్ అనేది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. మీరు ఉత్తర ఈశాన్యానికి కనుక ఒక తలుపుని ఏర్పాటు చేయదలుచుకుంటే అది రెండు తలుపులు ఉండేలాగా మీరు ప్రయత్నించాలి. లేదా కిటికీని పెట్టాలి అనుకుంటే ఈశాన్య భాగంలో కాకుండా తూర్పు భాగంలో వచ్చేటువంటి భాగంలో పెట్టారు అంటే మీకు అక్కడికి రావడానికి కాస్తంత వెలుతురు తగులుతుంది. అలాగే మీరు యజమాని ఆ గుండా ప్రవేశిస్తాడు కాబట్టి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి యజమానికి లాభం కలుగుతుంది. లేదు అంటే ఖర్చులు అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక తలుపులు ఉత్తర ద్వారాన్ని మూసే విధంగా ఉండకూడదు అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.